రామ్ చరణ్ మినిస్టర్ కేటీఆర్ మంచి దోస్తీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్య చరణ్ సినిమా ధృవ ఆడియో ఫంక్షన్ లో కేటీఆర్ దర్శనమిచ్చిన విషయం విదితమే. ఇప్పుడు తాజాగా కేటీఆర్ స్నేహితుడి సినిమా ఫంక్షన్ లో చరణ్ సందడి చేశాడు. దర్శకుడు పట్టాభి కేటీఆర్ కి చిన్ననాటి స్నేహితుడు అని చెప్తున్నారు. చరణ్ ని తానే ఈ ఫంక్షన్ కి ఆహ్వానించానని, పిలవగానే చరణ్ వస్తానని చెప్పాడని, ఇలాంటి చిన్న సినిమాలకు పెద్ద స్టార్స్ మద్దతు పలకడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. చూస్తుంటే ఈ సినిమాకి తెర వెనుక కేటీఆర్ ఉన్నాడా అనే డౌట్ వస్తోంది చాలా మందికి. మరోపక్క సినీ పరిశ్రమ అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం సిన్సియర్ గా ఉందన్నారు కేటీఆర్. జీఎస్టీలో సినీ పరిశ్రమకు పన్ను రేట్ని 28% నిర్ణయించారని, దీన్ని తగ్గించేందుకు తన వంతు ప్రయత్నం తాను చేస్తానని అన్నారు ఆయన. హాయ్ గైస్, దిస్ ఇస్ అనీషా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పుక్ టీవీ, ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్.